అమ్మాజీ ఏంటి బ్రహ్మాజీ బావాని ప్రేమగా పిలవొచ్చుగా ఇవాల 37వ తారీఖు తెలుసా రేపే జీతాలు ఇచ్చే రోజు సబ్బులు కొనుక్కునే రోజు నీ బొంద కనీసం 5 కేసులైనా పట్టుకోకపోతే ఇవాల మన ఉద్యోగాలు ఊడిపోయే రోజు పోతే పోని లేద ఉద్యోగాలు పొద్దుట్ నుంచి సాయంత్రం దాకా ఎండలో మాడిపోయి నా ఫిగర్ పాడైపోతుంది నమస్కారం సార్ నమస్కారం నువ్వు చదువుకున్నావరా లేదండి ఆ బోర్డు ఏంట్రా రిక్షా స్టాండ్ అండి ఆ ఆహా రిక్షా స్టాండా నేను కళ్ళు లేని కబోజి పచ్చినిరా నిరక్షర కుర్చీని అందుకే కానిస్టేబుల్ అయ్యాను సార్ అది నో పార్కింగ్ ఇచ్చట వాహనములు ఆపరాదు మీ బాబుగాడు ప్రాపర్టీ అనుకున్నారా లైన్ లో పెట్టారు చలో రింగ్ చేశారంట ఫైరింగ్ అవుతారా రేయ్ టేయ్ అమ్మాజీ టేయ్ టేయ్ సార్ టేయ్ సార్ సార్ టేయ్ 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 అవును పోలీస్ వాళ్ళ సైకిల్ గాలి తీసావు కదా నీ మీద కేసు రాస్తే గేరు బాక్స్ పగిలిపోతుంది బాబు తమ చిరునామా ఏంటమ్మా శ్రీకాకుళంలో పోలీస్ స్టేషన్ పేల్చేసిన అజ్ఞాతవాసుల కేసు గుర్తుందిగా ఉంది అందులో మొదటి ముద్దాయిని నేనే ఓహోహోహో ఇప్పుడు ఈ ఊళ్ళో సెటిల్ అయ్యారా మీ ఇల్లు ఎక్కడా మీ ఇంటి ఎదురుగానే ఏమైనా మగాడన్న తర్వాత ఆ మాత్రం గుండెకాయ ఉండాలి బావా సార్ బెండి తీశాడుగా ఎల్లుండి నువ్వు నడవ నడు నడు పడిపోండి అక్కడ ఇరాకోడు బాంబులు వేశాడంట ఏంటి సార్ అక్కడ బాంబులు తడతరా తడతరా పేలిపోతున్నాయి అయ్యో అవతరంత గందరగోళం జరిగిపోతుంటే ఇంత తాపీగా హ్యాపీగా ఉన్నావంటే మావో ఎక్కడో ఇరాక్ లో బాంబు పడితే ఇక్కడ మన గేరు బాక్స్ పగిలిపోతుందా కాదు బాబు అవేవో మిసైల్స్ అంట టకటక 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 వదిలేస్తున్నారు రాజమండ్రి చూసి వదిలితే రాజమండ్రి అవుట్ కాకినాడ చూసి వదిలితే కాకినాడ అవుట్ విశాఖపట్నం చూసి వదిలితే విశాఖపట్నం అవుట్ మనమంతా అవుట్ బాబా నాది వీర మరణమే గాని నీలాగా నీచ మరణం కాదులే అంటే నాది కుక్క చావన్నమాట డాగ్ డెత్ ఒకవేళ బాంబు ఇక్కడ కూడా పడితే నా ఫిగర్ ఏమైనా అవుతుందా లెఫ్ట్ లెగ్ వెళ్లి అరేబియా మహాసముద్రంలో రైట్ లెగ్ బంగాళాఖాతంలో పడుతుంది మరి బాడీయో నీ ఒళ్ళో పడుతుంది థాంక్స్ మహానుభావులు చివరికి డెడ్ బాడీ అయినా నాకు వదిలేస్తున్నారు ఆహా బాబు యుద్ధం మన దేశంలో కూడా వస్తాదా బాబు వస్తే నీకూడేదేమిటి బొచ్చ మేడలో ఉన్నవాడు భయపడాలి గాని నీడలేని నీకేమిటి భయం హ్యాపీగా బ్రతు దండాలి బాబు ఏంటో సార్ వాడికున్న హ్యాపీనెస్ మనకు లేదు మాకు లేదు సార్ మీకేంటి సార్ ఎంత హ్యాపీ మామో ఏంటి బాంబ్ ఎప్పుడేస్తారో తెలీదు ఇల్లు ఒక్కసారి ఒకసారి ఒకసారి నీ బండికి ఆ బండికి నువ్వు ఉండహే నీ బండికి బీచ్కు షికార్ కొళ్ళాలనిపిస్తుంది షికారా ఇప్పుడు బాగోదు సాయంత్రం రా తీసుకువెళ్తా థాంక్యూ సార్ ఎలికల ముందు ఎక్కడ దొరుకుతుంది సార్ ఏదోటి కొట్లోనే నన్ను చంపించే పదార్థాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకున్నాడన్నమాట అయ్యో నువ్వు అవుట్ రా అవునా మంచి మూడ్ లో ఉంది కాదంటే ఎందుకు అవునే నొప్పి కూడా మంచిది అవును అవునమ్మాజీ ఈ విషయం పొద్దునే చెప్పొచ్చు కదా రాత్రిపూట చెప్పావంటమ్మా నీకు మంచి డిన్నర్ చేసి పెడదామని ఆహా ఏం కావాలి అడుగు మంచి వంటకాలు చేసి పెడతాను టైగర్ ప్రాన్స్ కొరమేను కోడి కజ్జలు తీసుకొస్తావా బావా తీసుకొస్తావా బావా అమ్మాజీ నువ్వు అడగాలే గాని విశాఖపట్నం విశాఖపట్నం మడత పెట్టి సంకల పెట్టి తెస్తా వన్ మినిట్ తెచ్చేసా
నన్ను తోంపెట్టమంటావు బావా అమ్మాజీ నీ సుకుమారమైన చేతులతో ఈ చేపలు తవ్వుతానంటున్నావా వద్దు నే తవ్వుతా నే తవ్వుతాగా నే తవ్వుతా నే తవ్వుతా నీ కోసమే నే జీవించునది ఇది తోమునది అమ్మాజీ అమ్మాజీ రావేనా చెలియా చెలియా రావేనా చెలియా తొందరగా రావేనా చెలియా పోతనావేంటి నా చెలియా యాడికి పోతనావే నా చెలియా ఆ నడక దూడు డిజిల్ 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 వాడి దగ్గర పోతున్నప్పుడు అంతే నా దగ్గర అయితే ఆగండి ఈ రోజు మీ పుట్టినరోజు కదా అందుకని మా బావ మీకు ఇవన్నీ చేసి పెట్టమన్నారు కదా బావా అవును అవును సార్ ఈ రోజు మీ పుట్టినరోజా అవును నా పుట్టినరోజు అనుకొని మా అమ్మాజీ నా చేత కొరమేలు తెప్పించి కసకసా తోమించి ముక్కలు ముక్కలు చేసి పులుసు పెట్టి క్యారేజీలో పెట్టుకొని ఇక్కడ తెచ్చింది తినండి సార్ వండించు ఏంటయ్యా ఫేస్ గేర్ బాక్స్ పగిలిపోతుంది ఎందుకు సార్ కొంచెం నవ్వయ్యా నవ్వుతూనే ఉన్నాను కదా సార్ ఏంటిది నవ్వ అవును సార్ నా ఫేస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత నా పరిస్థితుల్లో ఉన్న దరిద్రుడు ఇంత కట్టే ఎలా నవ్వగలడు సార్ సైలెన్స్ సైలెన్సర్ పగిలిపోతుంది అమ్మాజీ జాగ్రత్తగా వడ్డించమ్మా ముళ్ళు తీసి వడ్డించు మావగారి గుచ్చుకుంటాయి సార్ మీరు తినగా మిగిలిపోయింది ఏమన్నా ఉంటే ఈ బుచ్చలో పడేయండి సార్ నా పుట్టినరోజు తింటా అమ్మాజీ నీలాగే నీ వంట కూడా చాలా అందంగా ఉంది సార్ సార్ మీకు ఏ మాంసం అంటే ఇష్టం సార్ నర మాంసం అమ్మో ఇది లేదు కదా ఇది తింటే నన్ను ముక్కల ముక్కల కింద కోసి కోరండుకొని క్యారేజీలో పట్టుకొచ్చేది దీనికో దండవరం దేవుడు అదిగో మళ్ళీ నన్ను ఎవరో చంపడానికి వచ్చారు భయపడకమ్మా నేను ఉన్నా కదా రా వెళ్ళి చూద్దాం మీ ఆయన హాస్పిటల్లో ఉన్నాడమ్మా నిన్ను తీసుకురమ్మన్నాడు నువ్వు మాగంటి ఓబులరెడ్డి షార్ట్ కట్ లో మావో అవునన్నయ్య ఇతను నాకు తెలుసు నేను వెళ్తాను వెళ్ళమ్మా పాప ఇదేంటి హాస్పిటల్ కంచి పీటి పక్క తీసుకొస్తున్నావు ప్రాస్టిట్యూట్ నైనా నమ్ముతాను గాని పోలీసు వాణ్ణి నేను చచ్చినానమ్మనమ్మా 10 నెలలు సీతాదేవి లంకలో గడిపితే 10,000 సంవత్సరాల నుంచి అపవాదు వేస్తున్న దేశమమ్మా మనది ఒక్క రాత్రి నువ్వు పోలీసు వాడింట్లో గడిపితే వద్దులే శ్రీకాంత్ నువ్వేం కంగారు పడకు అమ్మాయి డెఫినెట్ గా వచ్చింటుంది శ్రీకాంత్ ఇంతకు ముందు ఒకసారి ఆటోలో తీసుకెళ్లిపోయింది నువ్వే కదూ ఇండియా బోర్డర్ దాటేదాకా కొడతానని ఛాలెంజ్ చేసిన వాడివి నువ్వే కదూ ఏ ఛాలెంజ్ని రుచి చూడాలని ఉందా సై అని విడిపోయిన వాళ్ళం ఒకసారి చెయ్యి కలిపితే తెలుస్తుంది ఎవడి గేరు బాక్స్ పగిలిపోతుందో మొదటిసారి క్షమించడం రెండోసారి శిక్షించడం నా అలవాటు అతను చాలా మంచివాడు మంచివాడైతే ఇప్పటి వరకు నేను ఆటోలో ఎక్కడ తిప్పుతున్నాడు నాకే భయం ఎస్ఐ గారింటికి వెళ్ళాను అంకుల్ ఇతను వచ్చి రాత్రిపూట పోలీస్ వాళ్ళ ఇంట్లో ఉండకూడదని చెప్పి తీసుకొచ్చాడు శభాష్ బ్రదర్ ఈ మాటతో నీ క్యారెక్టర్ ఏంటో అర్థమైంది నాకు నీ పేరేంటన్నావు ఇంటి పేరు మాగంటి మనసు పేరు వెన్నెల కంటి అయితే ఈ రోజు నుంచి నువ్వు నా కన్నుల వెంటే